Hi, hello, welcome back to my YouTube channel Keertana Talk. So, మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే వీడియో ఈజ్ అబౌట్ సోనైట్ స్కిన్ కేర్ రొటీన్. ఫస్ట్ స్టెప్ వచ్చి టోనర్. సో నేను జాయ్ వాళ్ళ విటమిన్ సి టోనర్ యూజ్ చేస్తున్నా. ఇది 179 రూపీస్. సో ఫ్యూ డ్రాప్స్ మన హ్యాండ్ మీద వేసుకొని దాన్ని మనము ఫేస్ మీద ట్యాప్ చేసి యూజ్ చేయాలి. అండ్ మంచిగా ట్యాప్ చేయండి. స్టెప్ అయిపోయింది టోనర్. సో ఒక 30 సెకండ్స్ మనం అలానే వదిలేస్తే మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో సెకండ్ స్టెప్ సీరం అనమాట. సో నేను ఇక్కడ రైస్ వాటర్ని సీరం యూజ్ చేస్తున్నా. నా ఫేస్ని మళ్ళీ హైడ్రేట్ చేయడానికి సో ఒక్కొక్క డ్రాప్ వేస్తూ నీట్గా మనకి ఎంత క్వాంటిటీ కావాలి మన ఫేస్కి అనేది చూసుకొని ఒక్కొక్క డ్రాప్ వేస్తూ ట్యాప్ చేసుకోండి ఫేస్ని. సో ట్యాప్ చేయడం వల్ల స్కిన్లోకి ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. సో మంచిగా ట్యాప్ చేయండి. సో సీరంని ట్యాప్ చేస్తూ మంచిగా అప్లై చేయండి మీ ఫేస్ని. సో థర్డ్ స్టెప్లోకి వెళ్ళే ముందు 30 సెకండ్స్ వెయిట్ చేద్దాం అనమాట. సో థర్డ్ స్టెప్ ఐ క్రీమ్ కాబట్టి మన అందరికీ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని మనము ఐ క్రీమ్ యూజ్ చేస్తే నైట్లో కొంచెం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో నాకు ఈ ప్రోడక్ట్ పంప్ చేస్తే అస్సలు రావట్లేదు స్టార్టింగ్ నుంచి కూడా. అందుకని నేను ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నా. ఓన్లీ మనకి లోపల ఉన్న క్రీమ్ మాత్రమే కావాలి కాబట్టి ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నా అనమాట. ఫింగర్తోని మనము అండర్ ఐ అనేది క్రీమ్ అప్లై చేయాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ స్లోగా నీట్గా అప్లై చేయాలన్నమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మంచిగా మసాజ్ చేయండి అండర్ ఐ. ఫోర్త్ స్టెప్ వచ్చి మాయిశ్చరైజర్. Step 4 moisturizer, and endukante manaki skin ni hydrate ga unchadaniki. So koncham product mi finger ki iskoni face mi apply cheyandi, dan tarata tap chestu manchiga massage cheyandi. So manche moisturize cheskondi, enta quantity meeku avasram undo anta. Step 5 vachi massage. So 5th step massage kada. So meeru face yoga ganivandi, face ki massaging tips ganivandi use cheyandi every day. So every day meeru massage cheskunte meeku double chin problem anedi undadu annata. So konni massaging tools kuda untayi, so meeru avi kuda avalante kuda use cheyochu. కన్సిస్టెన్సీ, అసలు మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒక 3 months వరకు యూజ్ చేస్తే దాని బెనిఫిట్స్ ఏంటో మీకు కనిపిస్తాయి, రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఎవ్రీడే యూజ్ చేయాలి. సో 2nd పాయింట్ ఏంటంటే అసలు మన స్కిన్ ఏందనేది మనకి తెలియాలన్నమాట. డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ అనేది తెలిస్తే మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనేది మనకి అర్థమవుతుంది. సో 3rd పాయింట్ ఏంటంటే రైట్ ప్రోడక్ట్ ఎట్ రైట్ టైం. సో మనము వింటర్స్లో యూజ్ చేసే క్రీమ్ వేరే ఉంటుంది, సమ్మర్స్లో యూజ్ చేసే క్రీమ్స్ వేరే ఉంటాయి, కాబట్టి మనము వాటి గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. సో 4th పాయింట్ ఏంటంటే మంచిగా క్లెన్జింగ్ చేయాలంటే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మనం మేకప్ వేసుకుంటే కూడా అది నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో నేను చెప్పిన 5 steps అట్లనే 4 steps కూడా ఫాలో అయితే మనకి మంచి హెల్తీ స్కిన్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో చాలా యంగ్గా కూడా కనిపిస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.